చండీగఢ్కు చెందిన ఒక లాయర్ రెండు కేసులు వాదించడానికి తీసుకున్న మొత్తం ఎంతో తెలుసా? 217 కోట్లు. మరి అంత భారీ ఫీజు తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఆదాయ పన్ను కూడా కట్టాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా. ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా కక్కుర్తికి పోయి అడ్డంగా బుక్ అయిన లాయర్ ఉదాంతం ఇప్పుడు తాజాగా బయటకొచ్చింది. తాను కేసు వాదించాలంటే కోట్ల రూపాయలు వసూలు చేసే ప్రముఖ న్యాయవాది ప్రస్తుతం సంచలనంగా మారాడు. ఆయన రెండు కేసులకు సంబంధించి ఫీజు రూపంలో 217 కోట్లు వసూలు చేయటమే కాదు, ఆ భారీ మొత్తాన్ని క్యాష్ రూపంలోనే తీసుకున్నారు. ఇంతలోనే ఐటీ అధికారులు చేసిన దాడుల్లో దొరికిపోయాడు. అతనికి సంబంధించిన 38 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. వారి దాడుల్లో భాగంగా 5.5 కోట్ల నగదును జప్తు చేశారు. పేరు బయటకు రాని ఈ లాయర్ ఒక కేసులో తన క్లయింట్ నుంచి నగదు రూపంలో 117 కోట్ల మొత్తాన్ని తీసుకున్నారని, రికార్డుల్లో మాత్రం చెక్కు ద్వారా 21 కోట్లు మాత్రమే చూపించినట్లుగా గుర్తించారు. అంతేకాదు, మరో కేసులో కూడా ప్రభుత్వ రంగ సంస్థతో మధ్యవర్తిత్వం చేసేందుకు ఒక ఇంజనీరింగ్ కంపెనీ నుంచి 100 కోట్ల భారీ మొత్తాన్ని నగదు రూపంలో స్వీకరించినట్లుగా వెల్లడించారు. ఒక లాయర్ నుంచి ఇంత భారీ పన్ను ఎగవేత మొత్తాన్ని గుర్తించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ప్రముఖ లాయర్ తాను సంపాదించిన అక్రమ సంపాదనతో భారీగా భూములు, స్కూళ్లు కొనుగోలు చేస్తున్నాడట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.